వైసీపీ పార్టీకి రాజకీయ మర్యాద తెలియదు, డీసెన్సీ తెలియదు. రాజకీయ నాయకుల్ని ఏ విధంగా సంబోధించాలా, అనేక విభేదాలు ఉండొచ్చు, రాజకీయ విభేదాలు ఉండొచ్చు, విమర్శలు ఉండొచ్చు. కానీ వైసీపీ దిగజారి ఏమాత్రం రాజకీయ మర్యాద లేకుండా అనేక రోజులుగా మాట్లాడుతున్న సందర్భం మనం చూసాం. ఈరోజు ఎన్డీఏ ఏర్పడి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎన్డీఏ సమావేశము మొన్న 18వ తేదీ ఢిల్లీలో జరిగింది. దానికి 36, 38 పార్టీలు హాజరు కావడం జరిగింది. అందులో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక నమ్మకమైన మిత్రుడు అనే ఉద్దేశంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క చిత్తశుద్ధి, పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు ఈ ప్రభుత్వం పైన చేస్తున్న పోరాటము, ప్రజల కోసము తన యొక్క ప్రాణాలను సైతం రిస్క్ చేసి ప్రజల్లో తిరుగుతున్న సందర్భము, ఇవన్నీ కూడా కేంద్ర పార్టీ ఎన్డీఏ నాయకుల దృష్టిలో ఉంది. ఆ సందర్భంగా ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. నిజంగా కూడా అది ఒక గొప్ప పరిణామంగా నేను భావిస్తున్నాను. ఒకటి, రెండవది, ఈరోజు మనం చూస్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ఓట్లను చీలనివ్వనన్నప్పటి నుంచి ఆ రోజు నుంచి అంతకుముందు వారి మీద విమర్శలు వేస్తున్నాయి, కానీ ఏ రోజైతే చెప్పారో అధికార పార్టీలో వైసీపీ వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడ అందరినీ ఒకటి చేస్తారో, మనకు వ్యతిరేకంగా చేస్తారో, మనల్ని దించేస్తారో, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్తుంటే వేలాది మంది ప్రజలు ఆయనతో నడుస్తున్నారు, అది సినిమా ఆకర్షణ కానివ్వండి లేదా రాజకీయం యొక్క ఆకర్షణ కానివ్వండి నడుస్తున్నారని గమనించిన ఈ అధికార పార్టీ ఆ రోజు నుంచి ఇంకా పెద్ద ఎత్తున విమర్శలు ప్రారంభించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చేయాలనివ్వాలనేదే కాకుండా, నా దగ్గర 3 ఆప్షన్లు ఉన్నాయంటే, ఒక ప్రధానమైన ఆప్షన్ టీడీపీ, బీజేపీ, జనసేన కలవడం అని చెప్పిన తర్వాత జనసేనలో ఈ వైసీపీ పార్టీలో ఒడుకు ప్రారంభమైంది, ఆందోళన ప్రారంభమైంది. అందుకని ఆ రోజు నుంచి పవన నామస్మరణ చేస్తున్నారు. పవన నామస్మరణ ఉదయం లేచి పవన్ కళ్యాణ్ గారిని ఆయన పేరుని స్మరించడం వీళ్ళ యొక్క పనిగా తీసుకున్నారు. అందుకనే వాళ్ళకి ఈరోజు విజయ్ కుమార్ చెప్పిన ఆమె సొంత నియోజకవర్గాలు గెలిచే అవకాశాలే లేవు. ఎవరో వచ్చి అక్కడ అధిక వ్యతిరేక పార్టీలు ప్రచారం చేస్తారు, సొంత పార్టీలోనే అక్కడ ఉండే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఈ మధ్య పచ్చగడ్డ వేస్తే మండుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎట్టే పరిస్థితులు ఆమెను ఓడించాలని సొంత పార్టీ నిర్ణయం తీసుకున్నది. రోజా గారి వ్యవహార శైలి మనం ఒకసారి తిరుపతి తిరుమలకి వెళ్ళి నాకు ఈ మధ్య ఎవరో ఒక ముఖ్యుడు నాతో మాట్లాడుతూ చెప్పాడు, రోజా గారి వ్యవహార శైలి తిరుపతి దర్శనాల విషయంలో ఏ విధంగా ఉంది, అనేక తీవ్రమైన ఆరోపణలు చేశాడు ఆయన. టీటీడీ విషయంలో కూడా రోజా గారు చేస్తున్న వ్యవహార శైలి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా గమనించిన తర్వాత ప్రజలు మనల్ని ఓడించడానికి సిద్ధం ఉన్నారు. వీళ్ళందరూ ఒకటైతే ఇంకా ప్రమాదం ఎక్కువగా ఉందని ఆలోచించి రోజమ్మ లాంటి వాడు చాలా అసభ్యంగా ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఒకటి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలిశారు. ఇది నిజంగా కూడా నేనైతే ఐ వెరీ చాలా సంతోషంగా ఉన్నాను. ఒక ముందడుగు వేస్తున్నాము, ఈ యొక్క అధికార పార్టీని ఓడించడానికి ఒక స్టెప్ వేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు చాలా చిత్తశుద్ధి ప్రయత్నం చేస్తున్నారు. వారు చాలా స్పష్టంగా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, నేను రాష్ట్రం కోసం ప్రజల కోసం రాష్ట్ర విషయాలు చర్చించాను అమిత్ షా గారితో. అదే సంబంధంలో అమిత్ షా గారు కూడా వెల్లడించారు, రాష్ట్రము, రాష్ట్ర ప్రజల అభివృద్ధి, మిగతా విషయాలు కూడా మేము చర్చించుకున్నామని కూడా చెప్పారు. అంతకు ముందు రోజు మురళీధరన్ గారిని కూడా కలిశారు పవన్ కళ్యాణ్ గారు. ఇట్లా నేను ఏమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా చిత్తశుద్ధితోటి ఈ ప్రభుత్వం ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఎవరి మధ్య ఉన్నాయా, వాటిని ఏ విధంగా చేయాలా, ప్రజల కోసం, ఆయన రాష్ట్ర ప్రజల కోసం తెప్పిస్తున్న తప్పను చూసిన తర్వాత, అదే ఆంజనేయ రెడ్డి గారు, నీకెందుకు నీ పార్టీ ఏదో నువ్వు పోటీ చేసుకోవచ్చు కదా, నీకు ఆ బీజేపీ గోల ఎందుకు, తెలుగుదేశం గోల ఎందుకు అనేది వైసీపీ బాధ. నేను అన్నాను కదా, ఒక విచిత్రమైన పరిస్థితి, దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా ఇటువంటి వైఖరి ఉండకపోవచ్చు. బహుశా విలక్షణమైన రాజకీయ పార్టీ అనుకున్నది, ఎందుకంటే ప్రభుత్వం కూడా విలక్షణంగా ఉంది కదా. ఒక నిమిషం విజయ్ గారు, ప్రజాస్వామ్యంలో ఈరోజు 26 పార్టీలు బెంగళూరులో కలిశారు, 38 పార్టీలు బెంగళూరులో ఢిల్లీలో కలిశారు. మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారు ఇప్పటి వరకు ఎన్డీఏ ఆయన కన్వీనర్ ఎన్డీఏ చైర్పర్సన్ గా ఉన్నారు. 38 పార్టీలు కలిశాయి. నేను అనుకుంటున్నాను 38 ఆగుతుందని అనుకోవడం లేదు. 18వ తేదీ జరిగింది, అదే ఎండ్ కాదు, అక్కడ ప్రారంభమైందని అనుకుంటున్నారు. చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఉన్నారు, దేశం కోసము, దేశ ప్రజల కోసము, దేశాన్ని ఒక అత్యున్నతమైన దేశంగా తీర్చిదిద్ది,
ఒక ఆర్థిక శక్తివంతమైన తీర్చే దేశాన్ని తీర్చిదిద్ది, ఒక రక్షణ కవచాన్ని దేశానికి ఏర్పాటు చేసి ప్రపంచంలో భారతదేశం అంటే భారతీయుడికి ఎక్కడికి వెళ్ళినా గర్వంగా ఎస్ నేను భారతీయుణ్ణి అని చెప్పుకునే విధంగా తయారు చేయడం కోసము చిన్న చిన్న సమస్యలు ఉన్నా చిన్న చిన్న ఆరోపణలున్నా అందరినీ విశాలమైన ప్రయోజనాల కోసము దేశ ప్రయోజనాల కోసము అందరినీ కలుపుకోబోతున్నారు. నేను అనుకుంటున్నాను ఈ 38 ఆగుతుంది అనుకోవడం లేదు, ఇది ప్రారంభమైంది, ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా చేరుతారు. ఖచ్చితంగా ఈరోజు దేశం కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టేసి మోడీ గారితో చేతులు కలుపుతున్నారు, ఎన్డీఏతో చేతులు కలుపుతున్నారు. ఈరోజు ఎవరిని ఇది చాలా దుర్మార్గం అయింది ఏంటంటే అవతల కూటమి ఇండియా అని పేరు పెట్టుకోవడం అండి. ఏమిటది నాకు అర్థం కావడం లేదు. రేపు ఒకవేళ ఓడిపోతారు అందులో ఎటువంటి అనుమానం లేదు. వీళ్ళందరూ కూడా ఈ కుటుంబ పాలనలో లేదా తుక్రతి కూడా గ్యాంగ్లో ఓడిపోతే అప్పుడు ఏమి రాయాలా, ఇండియా ఓడిపోయిందని రాయాలా? ఎంత ఇప్పటికే దాని మీద కేసులు కూడా వేశారు, దాని మీద మా హేమంత్ విశ్వశర్మ కూడా మాట్లాడారు. ఏమిటి అసలు ఇండియా, అసలు అర్థం ఏమన్నా ఉందా? ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ సందర్భంలో మంచి పరిణామాలు అమిత్ షా గారిని కలవడము, మిగతా బీజేపీ ఎన్డీఏ నాయకులు కలవడము, పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధితో పనిచేయడము, దీన్ని నేను మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఇంకా ముందుకెళ్తుంది, అందరం కూడా లేటెస్ హోప్, మంచి జరుగుతుంది ఈ రాష్ట్రానికి. మన అందరం కూడా ఆశాజనకంగా ఉందాం, మన అందరం కూడా ఆశిద్దాం ఈ రాష్ట్రం ముందుకెళ్లాలా. ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గపు అధికార పార్టీ ఇంటికెళ్లాలని మన అందరం కూడా కోరుకుంటున్నాం. ఓకే, అంజనేయ రెడ్డి గారు, రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు, ఒకే లక్ష్యం ఒకటే మార్గం అనే ఒక భావన రావడానికి గల కారణాలు ఏంటి రాష్ట్రంలో ఇప్పుడు ఇందాకన్నా?